Hey everyone, welcome back to my channel. So friends, eala one of the famous Indian street food aina chana chaat yokka perfect recipe ni meeto share cheyabothunnanandi. Chala easy ga chala delicious way lo meeru dinni tayar chesukochu. Recipe ni chuse mundu okavela mena channel kottaga vachinte marini interesting videos andarikanna mundu chudani kosam channel ni subscribe chesukoni alage dani pakkarena bell ni kuda tappakunda click cheyandi. So chudandi dinni tayar cheyadani kosam nenu ikkada 1 cup, that means 250 grams శనగల్ని తీసుకొని ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ సోక్ చేయవలసి ఉంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి, వాటర్ క్వాంటిటీ అనేది శనగల్కి డబుల్ ఉండాలండి. ఎందుకంటే ఈ శనగలు అనేవి సోక్ చేసిన తర్వాత దాని సైజ్ అనేది డబుల్ అవుతుంది. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ నైట్ మొత్తం ఈ శనగల్ని నానబెట్టేశాను. ఆ తర్వాత దీని సైజ్ చూడండి ఎంత డబుల్ అయిపోయిందో. ఈ విధంగా మొత్తం ఓవర్ నైట్ వీటిని సోక్ చేసుకోండి. ఆ తర్వాత సోక్ చేసుకున్న ఈ శనగల్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసి, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసి, కొద్దిగా 1 కప్ వాటర్ని యాడ్ చేసి వీటిని ఒక 4 to 5 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, మన శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఈ విధంగా కుక్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు వీటిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి సైడ్లోకి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి కాస్త సాల్ట్ చేసి, అప్పుడు ఆ తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేశాక ఇప్పుడు వీటిని ఇదే విధంగా 2 మినిట్స్ వరకు సాల్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొన్ని స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. ఇందులోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. సో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత, అలానే 1 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీగా మనం బాయిల్ చేసేటప్పుడు యాడ్ చేసాము, సో సాల్ట్ కాస్త చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న స్పైసెస్ మొత్తం నీట్గా మిక్స్ అయ్యేంత వరకు నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 to 7 మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ సాల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సైడ్ బౌల్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని వెజ్జీస్ అనేవి తీసుకుంటున్నాను. ఫైన్గా చాప్ చేసుకున్న టొమాటో, అలానే ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్, అలానే ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్న వెజ్జీస్ని ఇప్పుడు ఇక్కడ మనం కుక్ చేసి పెట్టుకున్న శనగల్లోకి యాడ్ చేసేసేయండి. ఈ విధంగా వెజ్జీస్ అన్నిటినీ యాడ్ చేశాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా 1 టీ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసేయండి. చాట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాట్ మసాలా అనేది చాలా అవసరం అండి. ఇందులో ఎంత చాట్ మసాలా మీరు దీంట్లో యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేను 1/2 లెమన్ యొక్క జ్యూస్ని ఇందులోకి స్క్వీజ్ చేస్తున్నాను. నిమ్మరసం యాడ్ చేశాక నీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక దాంట్లో ఒకటి బాగా నీట్గా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన చనా చాట్ అనేది రెడీ అండి. ఇప్పుడు జస్ట్ సర్వ్ చేసుకోవడమే. చూసారుగా చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు వీటిని తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ దీని యొక్క టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని తప్పకుండా షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.